ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు మూడున్నాయి. వాటిలో ఒకటి ఈజిప్ట్ కాగా, రెండోది సింధు నాగరికత, మూడోది మయన్ల నాగరికత. భవిష్యత్తును ముందే ఊహించడం, సూర్యుడిని భక్తితో కొలవటం, పిరమిడ్ల నిర్మాణాలు, ఇలా మయన్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ బాల్ గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న యారిజోనా, న్యూ మెక్సికో, గ్వాటెమాలా, హోండురాస్, బెలిస్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొనుంటే ఆశ్చర్యం అక్కర్లేదు, కానీ చనిపోయిన వాళ్ళను రబ్బర్ బంతులుగా మార్చి ఆడేవాళ్ళు. ఇదే ఇక్కడ షాకింగ్ విషయం. ఈ గేమ్ని మయన్లు ఎంత ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాల్లో ఈ క్రీడకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రీస్తుశకం 250లో ఈ గేమ్ ప్రారంభమైనట్లు అంచనాలున్నాయి. మరి శవాలు బంతులుగా ఎలా మారేవి, ఎందుకు అలా చేసేవారు, మయన్లు క్రూరంగా వ్యవహరించేవారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలా అయితే చాలా క్రీడల్లో రెండు జట్లు పోటీ పడుతున్నాయో, మయన్ల కాలంలో కూడా రెండు జట్ల మధ్య ఈ బాల్ గేమ్ ఉండేదని అంచనాలున్నాయి. అయితే గేమ్ రూల్స్లో ఎలా ఉండేవనేవి మాత్రం ఎవరికీ తెలియవు. అప్పట్లో మయన్లు ఇంగ్లీష్ లెటర్ ఐ ఆకారంలో ఉన్న మైదానంలో దీన్ని ఆడేవారని అంచనాలున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, వాళ్ళు ఆడే మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలుండేవి. వాటి మధ్యలో ఉన్న మైదానంలో ఆడేవారని తెలుస్తోంది. ఆటలో గాయాలు అవ్వకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునేవారంట. ఈ బాల్ గేమ్ ఆడే సమయంలో కొన్ని కారణాలతో ప్లేయర్లో కొందరు చనిపోయేవాళ్ళు. మయన్ల కాలంలో ఇలాంటి ప్లేకోర్టులు చాలా ఉన్నాయి. అన్ని చోట్ల ఆట హింసాత్మకంగానే ఉండేది. ప్రత్యర్థి ప్లేయర్లను కావాలనే చంపేసేవాళ్ళు. అలా ఒకరికి ఒకరు నువ్వా నేనా అన్నట్లు సాగే క్రీడని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆటలో వాడే బంతులను శవాల ఆధారంగా తయారు చేసేవారని తెలిసింది. శవాలను తగలబెట్టి ఆ బూడిదతో బంతులు రూపొందించేవారని సమాచారం. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా లభించాయి. మెక్సికోలోని ఆంథ్రోపాలజీ చరిత్ర జాతీయ సంస్థకు చెందిన పురాతత్వవేత్త జాన్ యుడ్యూన్ 2020లో మయన్ల నాగరికతపై పరిశోధనలు చేశాడు. ఆ సమయంలో వారికి భూమిలో ఓ నేలమాలిక కనిపించింది. అది మెక్సికోలోని చియాపాజ్లో ఉన్న తొనీనాలో గల పిరమిడ్ కిందకు ఉంది. అది 1000 ఏళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న గది లోపలికి వెళ్లిన పరిశోధకులకు అంతా అయోమయంగా అనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. వాటిలో దాదాపు 400 పాత్రలను గమనించారు. వాటిలో బొగ్గు, బూడిద, మొక్కల వేర్లు, సహజమైన రబ్బరు ఉండేదని తెలిసింది. నేలమాలికలోని పాత్రలతో ఉన్న బూడిద అప్పటి మయన్లను పాలించిన వారి అస్థికలు కావచ్చని పురాతత్వవేత్తలు అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బర్ బంతులుగా మార్చడం ద్వారా చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మయన్లు భావించినట్లు చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల చనిపోయిన పాలకులు అమరలవుతారని, మయన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు. నేలమాలికకు దగ్గరలో ఉన్న యాక్స్చెలాన్ ప్రాంతంలో పురాతత్వవేత్తలకు కొన్ని విగ్రహాలు లభించాయి. అవి బంతులను విసురుతున్నట్లుగా ఉన్నాయి. ఆ బంతుల్లో చనిపోయిన మనుషుల అవశేషాలు ఉన్నట్లు కనిపించాయి. తద్వారా నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. అయితే నిజంగానే మయన్లు అలా చేశారా లేదా అనేది తెలియదు. దీనికి ఖచ్చితమైన ఆధారాలు కూడా లేవు.